కుద్బలాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట డివిజన్ సిపిఐ పార్టీ అభ్యర్థి ఉమా మహేష్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ జగద్గిరిగుట్ట డివిజన్ టిఆర్ఎస్ పార్టీ ఏమి అభివృద్ధి చేయలేదని, జగద్గిరిగుట్టకు నీళ్లు కరెంట్ సీసీ రోడ్లు తెచ్చింది మా పార్టీ అని ఆయన అన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేసే మాకు ఈసారి అవకాశం ఇచ్చి గెలిపించాలని అన్నారు. నేను కార్పొరేటర్ గా గెలిస్తే జగద్గిరిగుట్టకు డిగ్రీ కాలేజ్ జగద్గిరిగుట్టకు మంజూరు అయిన రెసిడెన్షియల్ స్కూల్ కాలేజీని జగద్గిరిగుట్టలో ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. డివిజన్ జగద్గిరిగుట్ట కార్పొరేటర్ అభ్యర్థిగా భారత కమ్యూనిస్టు పార్టీ నుంచి నేను నిలబడుతున్నాను. కాబట్టి ప్రజలందరికీ ఒకటే మనవి, మీరంతా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో చూసిరు. ఇప్పుడు జగద్గిరిగుట్టను ఏర్పాటు చేసింది సిపిఐ, జగద్గిరిగుట్ట ప్రజలకు నీరు తాగించింది సిపిఐ, జగద్గిరిగుట్టలో రోడ్లు వేసింది సిపిఐ, జగద్గిరిగుట్ట ప్రజలకు విద్యుత్ను అందించింది సిపిఐ. కానీ టీఆర్ఎస్ మాత్రం ఎట్టి అభివృద్ధి చేయలేదు. ఒకవేళ నన్ను గెలిపిస్తే జగద్గిరిగుట్టకు బస్తి దావఖానను తీసుకొస్తా, జగద్గిరిగుట్టకు ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాలను తీసుకొస్తా, శాంక్షన్ అయినటువంటి ఎస్సీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీని తీసుకొస్తా, అన్ని రోడ్లు బాగుండేటట్టు చూస్తా. ఎక్కడ కూడా నా ప్రజలన్నిటోళ్ళు అహంకార పూరితంగా ఇల్లు కట్టుకుంటే పైసలు అడగరు, ఎటువంటి రౌడీయిజం చేయరు. కాబట్టి ప్రజలందరూ సుఖ సంతోషాలుగా ఉండేటట్టు నేను ప్రయత్నిస్తా. కాబట్టి అందరూ కంకి కొడవలి గుర్తు ఓటేసి గెలిపించాల్సిందే కోరుతున్నాను.